మహారాష్ట్రలోని నాసిక్లో ఆక్సిజన్ ట్యాంకర్లు లీక్ కావడం వల్ల ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారని మనం చూసాం. తమిళనాడులో కూడా ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోవడం వల్ల 11 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణదాతగా మారి ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అలాంటిది స్టీల్ ప్లాంట్ని అమ్మేసి భూములు అమ్ముకోవడానికి క్రమంగా ప్లాంట్ని మూసేస్తే భవిష్యత్ పరిస్థితి ఏంటి? ఆక్సిజన్ అవసరం వస్తే ప్రైవేటు కంపెనీల దగ్గరికి పరుగు తీయాల్సి వస్తుంది. అన్ని ప్రయత్నాలు చేసి లాభాల్లోకి రాకపోతే అప్పుడు అమ్మడం గురించి ఆలోచిస్తే అర్థం ఉంది. కానీ మానవ ప్రయత్నం కనీసం మాత్రం కూడా చేయకుండా మోడీ సర్కార్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకుంది. జయప్రకాష్ నారాయణ లాంటి కుహాన మేధావులు ప్లాంట్ని అమ్మేయడం అన్ని విధాలా సమంజసం అని చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే అది జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం, ఏం చేయగలం అంటాడు. ఈయనేమీ చేయలేకపోయినా పర్లేదు, కానీ కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి కామెంట్లు చేయకుండా ఉంటే మాత్రం బాగుంటుందనేది అర్థం చేసుకోవాలి. ఇక దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మోడీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి దాపరించింది. ఫిబ్రవరి నెలలో మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న వార్తలు వచ్చాయి. ఆ మేరకు జాతీయ స్థాయిలో అలర్ట్ అయ్యి ప్రజలు గుమికూడడం మీద ఆంక్షలు పెట్టి ఉంటే పరిస్థితి ఖచ్చితంగా అదుపులో ఉండేది. 2020లో తబ్లిగ్ జమా కారణంగా మతం పేరుతో బీజేపీ వాళ్ళు ఈ దేశ ప్రధాన మీడియా దుమ్మెత్తి పోశారు. కానీ ఇప్పుడు కుంభమేళ కోసం ప్రత్యేక రైళ్లు వేసిన అబ్బాయి అందులో అసలు తప్పులేదంటూ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రధాన మీడియా సంస్థలు అసలు కుంభమేళ లాంటివి కరోనా వ్యాప్తికి కారణం కాదన్నట్లు ఇగ్నోర్ చేశాయి. అసలు ఈ దేశంలో పేరు గొప్ప మీడియా సంస్థలు ప్రజలకి చెడు చెప్పడానికి ధైర్యం చెప్పలేకపోతున్నాయి. ఎక్కడ మోడీకి కోపం వస్తుందో అని వణికిపోతున్నాయి. మోడీ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపే ధైర్యం చేయలేకపోతున్నాయి. మోడీ అమిత్ షాలు ఎంతసేపు రాష్ట్రాల మీద ఎలా దండయాత్ర చేయాలి, ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలి, ఎమ్మెల్యేని ఎలా కొనుక్కోవాలి, ఇదే పనిలో ఉన్నారు. ఇందుకోసం ప్రజల్ని ఎలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి, ఇలాంటి విషయాల మీద దృష్టి పెడుతున్నారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు సమస్య రాకుండా ఎలా ఉండాలి, ఇలాంటి అంశాల మీద దృష్టి అనేది పెట్టడమే కంప్లీట్గా మానేస్తున్నారు. మమతా బెనర్జీని ఎలా వదించాలి, ఇందుకోసం ఠాగూర్ అవతారం ఎలా ఎత్తాలి, ఎన్నికల సంఘాన్ని వాడుకుని మమతా బెనర్జీని ఎలా దెబ్బ కొట్టాలి, ఇలాంటి వాటి మీద గట్టిగానే సమయాన్ని కూడా వెచ్చిస్తున్నారు. ఇలాంటి టైంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి ఆంధ్రప్రదేశ్ ఈ టైంలో జీవనాడిలాగా ఆదుకుంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి అనేక టన్నుల టన్నుల మెగా టన్నుల యొక్క ఆక్సిజన్ పైకి వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుందంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇన్నాళ్ళకైనా మోడీకి ఏపీ యొక్క విలువ తెలిసి వచ్చిందనుకో.